అదేంటో గాని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతిసారి ఎన్నికలకు ముందే దాడులు జరుగుతాయి. అది కూడా అంత సీక్రెట్ గా. అక్కడ దాడి జరుగుతుందని ముందస్తుగా అంతా రెడీ చేసుకున్నట్లుగా జరుగుతుంటాయి. దాడి జరిగాక ఎలాంటి టెన్షన్ ఉండదు. వైజాగ్ లో కోడికత్తి దాడి జరిగినా, విజయవాడలో రాయి దాడి జరిగినా ఆయన నింపాదుగా ఉంటారు. సెక్యూరిటీ హడావుడి ఏముండదు. మీడియా వచ్చాక మాత్రమే ఆయన ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తారు. ఫోటోలకు మంచిగా పోజులిస్తారు. నిజానికి ఒక సీఎంపై దాడి జరిగితే భద్రతా సిబ్బంది హడావుడి మామూలుగా ఉండదు. కానీ అవేమి ఇక్కడ కనిపించకపోవడం గమనించాలి. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన కోడికత్తి దాడి, ఆ తర్వాత దాని చుట్టూ జరిగిన డ్రామా ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు రాయి దాడి జరిగింది. సాధారణంగా చీకటి పడేసరికి అందరికీ గుర్తు చేసి చీకటి పడిందని, మీ సెల్ ఫోన్లలో టార్చ్ లైట్లు వేసుకోండి చెప్పి మరీ ఏసీ బస్సుల్లోకి వెళ్లిపోతారు జగన్. కానీ విజయవాడలో చీకటి పడినా బస్సు మీద నిలబడేపోయారు. ఆ సమయానికి సెక్యూరిటీ వాళ్లు అంతా కింద హాయిగా కూర్చున్నారు. రాయి దూసుకొచ్చిన తర్వాతనే మళ్లీ తిరిగి వచ్చారు. కొన్ని కెమెరాలు ఆ రాయి పడటాన్ని బాగా షూట్ చేశాయి. ఇలా రాయి దూసుకొస్తుందని కెమెరాలకు ముందే తెలిసేమో అన్నట్టుగా ఫోటోషూట్లు జరిగిపోయాయి. మరుక్షణంలోనే సింపతి డ్రామాలు మొదలయ్యాయి. ఇలా దాడి జరుగుతుందని తెలిసినట్లుగా వెంటనే వైసీపీ సోషల్ మీడియా రాజకీయ సింపతి డ్రామాలు ప్రారంభించేసింది. ఇక రాజకీయ నవరస నటన, సార్వభౌమ జగన్మోహన్ రెడ్డి నటన నైపుణ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబే రాయి వేయించాడని ఆరోపణలు ప్రారంభించారు. విషాద మ్యూజిక్ తో వీడియోలు కూడా వదులుతున్నారు. 5 ఏళ్లలో చంద్రబాబు మీద బహిరంగంగా చంద్రబాబు మీద రాళ్ల దాడులు చేశారు. మార్కాపురంలో చంద్రబాబుపై వేసిన రాళ్లు తగిలి ఓ వృద్ధుడు చనిపోయాడు. అంగళ్ల ఘటనలో చంద్రబాబుపై రాళ్లు ఆపడానికి కమాండోలు అంతా శ్రమించాల్సి వచ్చింది. కానీ ఇంత డ్రామాలు నిర్వహించడానికి టీడీపీ వాళ్లకు అనుభవం లేకుండా పోయింది. వైసీపీలా టీడీపీ దగ్గర ఫేక్ ఫ్యాక్టరీలు లేవంటున్నారు. జగన్ పై రాయిదాడి అనగానే వైసీపీ రంగంలోకి దిగిపోయింది. తమ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించినట్లేనని యాక్షన్ ప్రారంభించింది. అన్నిటికీ చంద్రబాబు కారణమంటూ మంత్రి అంబటి లాంటి వాళ్లు మీడియా ముందుకొచ్చేశారు. అంత ప్లాన్డ్ గా జరిగిందని అందరూ అనుకుంటున్న సమయంలో వైసీపీ నేతలు మరింత పకడ్బందీగా స్క్రిప్ట్ ప్రకారం అనుకున్నట్లుగా రాజకీయాలు ప్రారంభించారు. 2003లో సీఎంగా ఉన్న చంద్రబాబు మీద ఆయన టార్గెట్ గా 9 క్లోమోర్ మైన్స్ పెట్టి భయానకంగా పేల్చిన ఘటనలాగా దీన్ని ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నించడం పొలిటికల్ కామెడీ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు స్పందన కనిపించడం లేదన్నది అందరికీ తెలిసిన నిజం. ఆయనకు ఉండే సెక్యూరిటీ, ఆ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి, అతి కష్టం మీద తీసుకువచ్చే 100-200 మంది తప్ప సామాన్య జనం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమయంలో బస్సు యాత్రకు ఆపలేక కొనసాగించలేక తంటాలు పడుతున్నారు. అలాంటి సమయంలో ఏదో ఒకటి ప్లాన్ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాయి ఎపిసోడ్ బయటకు వచ్చినట్లుగా అనుమానాలుస్తున్నాయి. అతడు సినిమాలోలా దాడి జరగాలి గాని ప్రాణం పోకూడదు అన్నట్టుగా రాయితో తగిలింది అతి చిన్న గాయం. చిన్న బ్యాండేజ్ వేసుకుంటే సరిపోతుంది. మరీ సీఎం కదా, అలా వదిలేస్తే సానుభూతి ఎలా వస్తుందని ఆసుపత్రికి వెళ్లారు. 2 కట్లు వేయించుకున్నారు. ఆసుపత్రి డ్రెస్ వేసుకుని, వైద్య పరీక్షలు చేసుకుని, ఫోటోలు తీసుకుని మీడియాకు రిలీజ్ చేశారు. ఒకవైపు కూటమి దూకుడు, మరోవైపు తన చెల్లెళ్లు షర్మిల సునీతల మాటల దాడితో ఏర్పడిన డ్యామేజీకి గులకరాయితో పరిష్కారం వెతుక్కున్నారు. సీఎం జగన్ పై ఎయిర్ గన్ తో హత్యాయత్నం జరిగిందని, తాను సౌండ్ విన్నానని విజయవాడ ఎంపీ కేశినేని అని చెప్పడం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా సీఎం వైపు దూసుకొచ్చిన పదునైన వస్తువు వేగాన్ని బట్టి ఇది హత్యా ప్రయత్నమే అని నిర్ధారణకు వచ్చేశారు. ఇవన్నీ తేల్చాల్సింది పోలీసులే. కానీ తమకే అన్నీ తెలుసు అన్నట్టు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలను మరింత పెంచుతోంది. మొత్తం సంఘటనలను విశ్లేషిస్తే పోలీసులు తమ బాధ్యతలను, తమ ధర్మాన్ని చిత్తశుద్దితో నిష్పాక్షికంగా నిర్వహించి ఉంటే ఇవి జరిగేవి కాదు. జరిగినా దోషులు దొరికిపోయేవారు. ప్రతి అడుగులో భద్రతా వైఫల్యం దేనికి సంకేతం? సీఎం సభకి కూడా కరెంట్ కట్ చేస్తారా? సీఎం బస్సు పైన ఉంటే సెక్యూరిటీ సిబ్బంది కింద కూర్చుంటారా? అనంతపురంలో చెప్పుదాడి, తాజాగా రాయిదాడి, పోలీస్ ఇంటెలిజెన్స్ వైఫల్యాలకు ఇంతకు మించిన రుజువులు అవసరం లేదు. ఇందుకు బాధ్యులైన డీజీపీ, ఇంటెలిజెన్స్, ఐజీలపై చర్యలు తీసుకోవాలి. ఈసీఏ చొరవ తీసుకుని పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలి.